మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ అభిమాన ఎమ్మెల్యేలు అందరం కూడా మార్చి 16వ తారీఖున అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడే మేమందరం కూడా పార్టీ వ్యతిరేకంగా మేమందరం కూడా లేవటం జరిగింది. ఆ రోజు నుంచి ఇవాళ దాకా కాలయాపన చేసుకుంటూ జూన్ తర్వాత మమ్మల్ని సస్పెండ్ చేస్తే ఎలక్షన్స్ రావనే ఉద్దేశంతో ఈ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రత్యేకమైన సాక్ష్యం అవసరం. స్పీకర్ గారు ఎదురే మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ అభిమాన ఎమ్మెల్యేలు అందరం కూడా మేము లేవటం జరిగింది. దాన్ని బట్టి మీరు చర్య తీసుకోవచ్చు. చర్య తీసుకొని మీరు త్వరగా ఎలక్షన్స్ పెడితే మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే జూన్ దాకా కాలయాపన చేసి ఎలక్షన్ రాకుండా ఉండేదానికోసమే ఈ ప్రయత్నం చేస్తున్నానని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పి కూడా అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్థం అవుతుంది మీరు ఎందుకు కాలయాపన చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. మీకు ధైర్యం ఉంటే మీరు చేసిన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఉంటే మీరు ప్రజల్లోకి రండి, ఎలక్షన్ పెట్టండి. ఎలక్షన్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మనందరం కూడా తెలుసుకుందాం అని చెప్పి కూడా మీ ద్వారా గంటల వెంకటరమణారెడ్డి గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం.